డ్వాక్రా మహిళలకు అండగా జనసేన పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాళ్ళపురాడు గ్రామంలో డ్వాక్రా గ్రూప్ నుంచి గ్రూప్లో ఉన్న మహిళలను అక్రమంగా తరలించడం పట్ల జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అధికారులకు అనేక సార్లు అర్జీలు సమర్పించినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో డ్వాక్రా బాధితులకు అండగా దాచేపల్లి ఎండీఓ కార్యాలయం వద్ద జనసేన నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గురజాల నియోజకవర్గ జనసేన నేత ద్రోణాది లంకారావు మరియు మందపాటి దుర్గారావు మాట్లాడుతూ 48 గంటల్లో డ్వాక్రా మహిళలకు న్యాయం జరగకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారులు స్పందించి ఈ నేపథ్యంలో హఠాహుటిన పల్నాడు జిల్లా డిపిఎం లక్ష్మి స్పందించి వెంటనే విచారణ జరిపించి ఆ బాధితులకు న్యాయం చేస్తామని లిఖితపూర్వకంగా హామీలు ఈరోజు కామాలపాటు గ్రామంలో ఎవరైతే డ్వాక్రా మహిళల్ని తమ యొక్క విధుల నుంచి తొలగించేశారో వారి యొక్క విధుల్లో మళ్ళా చేర్చుకోవాలనే విధంటువంటి కాన్సెప్ట్ తోటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి కార్యకర్తలని నాయకులందరినీ కూడా సంఘీభావం తెలపడానికి విచ్చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ప్రభుత్వంలోకి రాకముందు వైసీపీ పార్టీ కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో దానికి పూర్తి వ్యతిరేకంగా కులాలను బట్టి వాళ్ళ పార్టీకి అండదండలుగా ఉండే వాళ్ళని బట్టి వేరే పార్టీలో పనిచేస్తే తీసేసి కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది సమంజసం కాదు. ఏదైనా సరే వాళ్ళు త్వరగా 48 గంటల్లో 2-3 రోజుల్లో వాళ్ళకి రివైవ్ చేయకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేసి ఇంకా దీన్ని పెద్ద స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తీసుకెళ్ళడానికి మీడియా మిత్రులకి ఈనాటి ఈ కార్యక్రమంలో బాధితుల పక్షాన నిలబడటానికి వచ్చినటువంటి నియోజకవర్గ స్థాయి జనసేన నాయకులకి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో గత 21 సంవత్సరాలుగా స్రవంతి మహిళా పొదుపు గ్రూప్ రన్ అవుతూ ఉంది. అందులో జనసేన పార్టీకి సపోర్ట్ చేశారన్న ఒకే ఒక ఉద్దేశంతో, లీడర్ సరిగా పనిచేయట్లేదన్న ఉద్దేశంతో వీరందరూ కూడా లీడర్ని మారిస్తే ఆమె వైసీపీకి చెందినటువంటి ఆమె ఏపీఎం గారితో సంబంధిత అధికారులందరితో కూడా టైఅప్ అయ్యి ఇక్కడ 21 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ గ్రూపు సభ్యులు 4 కూడా తీసివేసి వారికి తెలియకుండా దొంగ పత్రాలు సృష్టించి బ్యాంకులో రుణాలని వారికి మంజూరు చేసే విధంగా చేసింది. తీరా చూస్తే రుణాలేమో వారికి అందించారు కానీ డ్వాక్రా గ్రూప్ లిస్టులో మాత్రం వీరి పేరుంది. వీరికి రావాల్సిన అమౌంట్ అప్పటికీ రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో సుమారు 30 నుండి 40 రూపాయలు ఒక్కొక్కరికి, వీరందరికీ కూడా ఆ డబ్బు రాకుండా చేయడం జరిగింది. ఇదేంటి మమ్మల్ని ఎందుకు గ్రూపులో నుండి తొలగించారు అని చెప్పి ఏపీఎం గారి దగ్గరికి వస్తే మీ దిక్కున్న చోటు చెప్పుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనేటువంటిగా వారిని ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇస్తే వారు కూడా పట్టించుకోని పరిస్థితి. మా జిల్లా కార్యదర్శిని సంప్రదించినప్పుడు జిల్లా కార్యదర్శి వారందరినీ కూడా బాధితులందరినీ కూడా వెంటబెట్టుకొని సంబంధిత అధికారుల చుట్టూ పిడి గారి ఆఫీస్కి కానీ ఏడీ గారి ఆఫీసు సీసీ వీళ్ళందరితో కూడా మాట్లాడితే మొన్న మధ్యన కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఒక మేడం గారిని పంపించారు. ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏమన్నా అంటే మమ్మల్ని విధుల్లోని తొలగిస్తారు, మళ్ళీ మేము వస్తామన్న ధీమాతో ఉన్నారు. మేము అధికారులకు ఒకటే చెప్తున్నాం, ఒక్క గామలపాడులోనే కాదు మన స్టేట్ మొత్తం చూసుకుంటే ఎక్కడ బట్టినా కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఇలాంటి అవినీతి చాలా జరుగుతుంది. అంటే గ్రూపుల్లో ఒకళ్ళ పేరు